కరోనా విపత్కర పరిస్థితుల్లో పాఠశాల ప్రారంభంపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరం భవన్లో విలేకరులతో మాట్లాడారు ప్రభుత్వానికి పేద విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రతి విద్యార్థికి ట్యాబ్ ఇచ్చి కరోనా బారిన పడకుండా కాపాడాలని కోరారు తమ ప్రభుత్వ కాలంలో గ్రామ గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామన్నారు పాఠశాలల పునః ప్రారంభంపై అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు కరోనా యొక్క ప్రభావం ఇంకా కూడా తగ్గలేదు ప్రపంచవ్యాప్తంగా చూసినా ఇవాళ మన దేశంలో యొక్క పరిస్థితి గమనించినా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి చూసినా కరోనా యొక్క ప్రభావం ఇంకా కూడా ఉంది అనటానికి ఈ గణాంకాలే మనకి తెలియజేస్తున్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల రెండో తేదీ నుండి పాఠశాలల్ని పునః స్కూల్స్ అన్నిటినీ కూడా రీఓపెన్ చేస్తున్నాం చేస్తున్నావు అని ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన చేసిన రోజునే చాలామంది అంటే ప్రజల సామాన్య ప్రజలు మరి పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేయటం జరిగింది మరి కరోనా ఇంత తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా దాని ప్రభావం తగ్గినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున స్కూల్స్ కనుక రీఓపెన్ చేస్తే ఈ వైరస్ ఇంకా కూడా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుందని ఆ రోజున అనేక మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులే కాకుండా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది మీరు తొందరపడి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఈరోజుకి దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఇంకా కూడా స్కూల్స్ని రీఓపెన్ చేయలేదు విద్యాలయాల్ని తెరవలేదు మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఈ తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారని కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సర్కార్ని గట్టిగా ప్రశ్నించడం జరిగింది కరోనా యొక్క ప్రభావం అధికంగా ఉన్నటువంటి టాప్ టెన్ మొదటి పది రాష్ట్రాల్లో విద్యా సంస్థలు వాళ్ళ తిరిగి ప్రారంభించారా లేదా అన్న ఒక అంశాన్ని నేను గమనించినప్పుడు పది రాష్ట్రాల్లో తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా విద్యా సంస్థల్ని ప్రారంభించలేదు కేసులు అత్యధికంగా ఉన్నటువంటి మహారాష్ట్రలో ఇంకా కూడా స్కూల్స్ రీఓపెన్ చేయలేదు కర్ణాటకలో కూడా ఇంకా స్కూల్స్ రీఓపెన్ చేయలేదు తమిళనాడులో రీఓపెన్ చేయలేదు కేరళలో రీఓపెన్ చేయలేదు ఢిల్లీలో రీఓపెన్ చేయలేదు వెస్ట్ బెంగాల్ కూడా అదే పరిస్థితి ఒరిస్సాలో కూడా రీఓపెన్ చేయలేదు ఆఖరికి పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా స్కూల్స్ని రీఓపెన్ చేయలేదు మరి ఈ రకంగా టాప్ టెన్ స్టేట్స్లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఇంకా కూడా స్కూల్స్ రీఓపెన్ చేయనటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశంలోనే కరోనా కేసుల సంఖ్యాపరంగా మూడవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం దాదాపుగా ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల కేసులు ఈ రోజుకి నమోదైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తొందరపాటు నిర్ణయం తీసుకోవటం వల్ల నిన్న ఉదయానికే దాదాపుగా ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఉపాధ్యాయులు కరోనా వైరస్ బారిన పడటం మనం చూసాం ఐదు వందల ఐదు మంది విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడటాన్ని మనం చూసాం అంటే ఈ స్కూల్స్ రీఓపెన్ చేసిన ఈ నాలుగైదు రోజుల్లోనే ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది టీచర్స్ ఎఫెక్ట్ అయ్యారు దాదాపుగా ఐదు వందల డెబ్బై ఐదు మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు ఫ్రంట్ లైన్ వారియర్స్ కి సకాలంలో జీతాలు చెల్లించకుండా మీరు టెస్టింగ్ సరిగ్గా నిర్వహించకుండా మీరు ఏ రకంగా స్కూల్స్ ఓపెన్ చేస్తారు ఈ రోజున కృష్ణా జిల్లాలో ఉదాహరణకి మీరు ఎంతమంది ఉపాధ్యాయులకు టెస్టింగ్ చేస్తారని అడుగుతూ ఉన్నాం చెప్పనని మీ కలెక్టర్ని సమాధానం అత్యంత బాధ్యతారహితంగా ఎటువంటి ప్రణాళిక లేకుండా పిచ్చి తొగ్గులకు ప్రభుత్వం లాగా ఇవాళ ప్రజల ప్రాణాలతో చలగాటు మాడతారా మీరు స్కూల్స్ రీఓపెన్ చేసే ముందు ఎంతమంది టీచర్స్కి మీరు టెస్ట్ చేశారు ఎంతమంది విద్యార్థులకు మీరు టెస్టింగ్ చేశారు ఇవాళ కనీసం టెస్టింగ్ చేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళు ఇవాళ స్ట్రైక్ చేసేటటువంటి పరిస్థితుల్లో మీరు ఏ రకంగా స్కూల్స్ ఓపెన్ చేశారని అడుగుతూ ఉన్నాం